అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చిందంటేనే పూజలు వ్రతాలు. పూజలలో అమ్మవారిని ఎలా అలంకరించాలి అని మన మనస్సు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని అలంకరించేందుకోసం కాసులమాల, గాజులమాల, చిట్టి గాజులమాలను సులభంగా మన చేతులతో మనమే ఎలా తయారు చేయవచ్చో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా కాసులమాల ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కాసులమాల కోసం 5 రూపాయల నాణాలు కానీ, బ్రాస్ కాయిన్స్ కానీ, 1 రూపీ కాయిన్స్ కానీ, 10 రూపీస్ కాయిన్స్ కానీ ఏవైతే మన దగ్గర అందుబాటులో ఉంటాయో వాటిని తీసుకునవచ్చు. సెల్లోఫిన్ టేప్ ఒక దానిని తీసుకుని మన దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఎంతైతే ఉంటుందో అంత సైజులో, అంటే పైభాగంలో సెల్లోఫిన్ టేప్ అంటించి మనకు ఎంతవరకు మాల అవసరమో అంతవరకు టేప్ను ఉంచుకొని టేప్ గమ్ పైభాగంలో, అంటే మనం అంటించేదానికి వీలుగా ఉండేటట్లుగా చూసుకొని మనం తీసుకున్నటువంటి కాయిన్స్ను ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్నట్లుగా అంటించాలి. ఇలా ఒకవైపు కాయిన్స్ అంటించిన తర్వాత రెండవ వైపు కూడా సెల్లోఫిన్ టేప్ను అటాచ్ చేసుకుని ఆ టేప్ మీద ఇలా కాయిన్స్ అంటిస్తూ రావాలి. ఈ మాల చేయడం చాలా సులభం అండి. ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఈ మాలను అలాగే అయినా ఉంచవచ్చు, లేదా తీసిపెట్టి మళ్ళీ మళ్ళీ కూడా ఉపయోగించుకునవచ్చు. రెండవ వైపు కూడా నాణాలను అంటించిన తర్వాత మధ్యలో 2 రూపీస్ కాయిన్స్ ఒక దానిని, అంటే ఒక చిన్న డాలర్ లాగా ఉండేటట్లుగా ఇలా అంటించి టేప్ కొద్దిగా మిగిలి ఉంటుంది కదా, దానిని ఈ కాయిన్స్ మీదకి ఇలా అంటించినట్లయితే కాయిన్స్ కిందకు జారకుండా నీట్గా ఉంటాయి. ఇదిగోండి, ఇలా ఎంతో సులభంగా కాయిన్స్ తోటి మనము అమ్మవారికి మాలను తయారు చేయవచ్చు. ఈ మాల ఇంకా అందంగా ఉండేందుకోసం ప్రతి కాయిన్కి గంధము కుంకుమతో బొట్లను ఉంచి అలంకరించినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. కాయిన్స్ మాలలో ఎన్ని కాసులను ఉంచాలి అనేటువంటి డౌట్ వస్తుందండి, అది ఏమీ లేదండి. మనకు ఎన్ని కాయిన్స్ అయితే అందుబాటులో ఉంటాయో, చిత్రపటం ఎంతైతే పొడవు ఉంటుందో అన్ని కాయిన్స్ను ఉపయోగించవచ్చు. ఇక గాజుల మాలను సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మామూలుగా మనం వేసుకునేటువంటి గాజులు 2, 4, 2, 6 ఉంటాయండి, వాటితో కూడా గాజుల మాలను తయారు చేయవచ్చు. కానీ నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం కాస్త చిన్నదిగా ఉంటుంది కనుక నేను బేబీ సైజ్ బ్యాంగిల్స్ను తీసుకున్నాను. ఈ గాజులతో అయితే చూడ ముచ్చటగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ గాజులను ఉపయోగించి మాలను తయారు చేస్తున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం సైజును బట్టి 2, 4 కానీ, 2, 6 కానీ, లేదా ఇలా బేబీ సైజ్ బ్యాంగిల్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా గోల్డ్ కలర్ లేస్ను ఒక దానిని తీసుకుని మొదలు భాగంలో ఒక చిన్న ముడిని వేసుకోవాలి, అంటే మనము పటానికి తగిలించేందుకు వీలుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక కుచ్చులాగా చిన్న ముడిని వేసుకోవాలి. ఒకవేళ లేస్ లేనట్లయితే ఊలును కానీ లావుగా ఉన్నటువంటి తెల్లదారాన్ని కానీ ఉపయోగించవచ్చు. ఈ విధంగా ముడి వేసుకున్న తరువాత ఒక గాజును తీసుకుని ఈ లేస్లోనికి ఈ విధంగా పెట్టి మొదటి గాజు కనుక కాస్త గట్టిగా ఉండేందుకోసం ఒక ముడిని వేయాలి. ఈ గాజుల మాల తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదండి, కాస్త ఓపికగా శ్రద్ధగా చేస్తే అందంగా అమ్మవారికి గాజుల మాలను మన చేతులతో మనమే తయారు చేసి అమ్మవారిని అలంకరిస్తే మనకెంతో ఆనందం కలుగుతుంది. ఇలా ముడివేసిన తరువాత మరో గాజును తీసుకుని ముందు గాజు మీద ఈ గాజును పెట్టి ఈ గాజు లోపల నుంచి లేసును బయటకు తీయాలి. ఆ లేసును మనం రెండోసారి పెట్టినటువంటి గాజుకు ఒక చుట్టులాగా తిప్పి ఆ గాజు లోపల నుంచి బయటకు తీయాలి. అంతేనండి, చాలా సులభం. అలాగే మిగిలినటువంటి గాజులన్నింటినీ ఒకదాని తరువాత ఒకటి ఇలా పెట్టుకుంటూ అల్లుకుంటూ పోవాలి. చెప్తూ ఉంటే కాస్త కన్ఫ్యూజన్ వస్తుంది కానివ్వండి, స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా మనము గాజుల మాలను అల్లేయచ్చు. ఇదే విధంగా మిగిలినటువంటి గాజులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి, అంటే మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఒక లైన్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ అల్లితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే గ్యాప్ ఎక్కువ లేకుండా కరెక్ట్గా, అంటే టైట్గా లాగుతూ మనము అల్లినట్లయితే మాల ఎంతో చక్కగా అందంగా వస్తుంది. గాజుకి గాజుకి మధ్య గ్యాప్ ఈక్వల్గా ఉండేటట్లుగా అల్లుకుంటూ పోతే, అంటే ఇది చెప్పడం కాదు కానివ్వండి, అల్లుతుంటే మీకే అర్థమైపోతుంది.
మళ్ళీ ఈ గాజులలో ఇన్ని గాజులే ఉండాలా అనేటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ గాజులు మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ గాజులతో పటం యొక్క సైజును బట్టి మనము మాలను అల్లుకోవచ్చు. మాల వేసిన తరువాత ఈ గాజులను ఏం చేయాలి అనేటువంటి సందేహం వస్తుంది. ఈ గాజుల మాలను అలా అయినా ఉంచేయొచ్చు. నేనైతే వచ్చేటువంటి దసరాలో ఈ గాజులను బాలా పూజ చేస్తాం కదండి, చిన్నపిల్లలకు పూజ చేస్తాం కదా, ఆ పిల్లలకు ఇచ్చేస్తాను. అంటే మాకు దగ్గరలో ఒక అంగన్వాడీ పాఠశాల ఉంది, ఆ అంగన్వాడీ పాఠశాలలో పిల్లలకు ఆ రోజు చాక్లెట్స్, ఈ గాజులు ఇచ్చేస్తానండి. మీ మీ వీలును బట్టి మీరు ఎలా అయినా చేయొచ్చు. ఇదిగోండి, మాల అంతా అల్లిన తరువాత చివరి గాజును ఈ విధంగా 2 సార్లు లేసుతో చుట్టి ముడివేసి మళ్ళీ మనం ఈ చివర కూడా పటానికి తగిలించేటట్లకు వీలుగా ఒక కుచ్చులాగా ముడిని వేసుకోవాలి. ఈ విధంగా ఎంతో సులభంగా గాజుల మాలను తయారు చేయవచ్చు. ఈ గాజుల మాలను వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారి పూజలలో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికి ఎంతో అందంగా అలంకరించవచ్చు. ఒకసారి అల్లిన తరువాత గాజుల మాల ఎలా ఉందో మీరు చూసేయండి. ఈ గాజుల మాలను అమ్మవారి చిత్రపటానికి అలంకరించిన తరువాత ఎలా ఉంటుందో కూడా చూసేయండి. గాజులతో చాలా రకాలుగా మాలలను అల్లవచ్చండి. నాకెందుకో ఈ మాల అందంగా అనిపిస్తుంది, అల్లేందుకు సులభంగా కూడా అనిపిస్తుంది. అందుకని నేను ఈ విధంగా అల్లుతాను. చిత్రపటాలకు ఈ సైజ్ గాజులతో మాలను వేస్తే చాలా బాగుంటుంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలకు గాజుల మాల కోసము చిట్టి గాజులతోటి ఎంతో అందంగా మాలను తయారు చేయవచ్చు. చిట్టి గాజుల మాల కోసం ఈ విధంగా ఒక ఊలును తీసుకోవాలి. ఈ ఊలు ఏ కలర్ అయినా పర్వాలేదండి. ఈ ఊలును ఒక సూదిలోనికి ఎక్కించుకోవాలి. అంటే మనము టూత్పిక్ సహాయంతో కూడా అల్లవచ్చు, కానీ ఈ సూదిలోనికి ఎక్కించి అల్లితే చాలా ఈజీగా మనము మాలను అల్లేయవచ్చు. మనకు ఎంతైతే మాల కావాలో అంత దారాన్ని, అంటే మాల సైజ్ కాదండి, మాల కంటే 2-3 ఇంతలు ఎక్కువగా ఉన్నట్లుగా ఊలును సూదిలోనికి ఎక్కించుకొని చివరన ఇలా ముడివేసుకుని మనం ఎర్రగాజులతోటి మాల చేసాం కదా, అదేవిధంగా చిట్టి గాజులతో కూడా మాలను తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గాజును తీసుకొని ఈ ఊళ్ళోనికి ఎక్కించి స్టార్టింగ్లో ముడివేసుకోవాలి. ఈ ముడివేసుకున్న తరువాత మళ్ళీ మరో గాజుని ఈ గాజు మీద పెట్టి ఇందాక ఎలా అయితే చెప్పామో అలాగే సూదితోటి లోపల నుంచి ఊలును తీసి, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, సూది మొన భాగాన్ని గుచ్చకుండా, అంటే ఒకవేళ మనకి పొరపాటున గుచ్చుకుంటుంది, వెనుక భాగాన్ని ఇలా గాజులో నుంచి బయటకు తీయాలి. ఈ గాజు చుట్టూ మళ్ళీ ఒక చుట్టు తిప్పి మళ్ళీ లోపల నుంచి సూదిని తీయాలి. అర్థమవుతుంది కదండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేయాలి. ఇదే విధంగా ఒకదాని తర్వాత మరో గాజును పేర్చుకుంటూ అల్లుకుంటూ అందంగా మనం గాజుల మాలను తయారు చేయవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకు ఎంతైతే సరిపోతుందో అంత పొడవున గాజులన్నింటినీ అల్లి చివరి భాగంలో ఇలా ముడిని వేసి 2 చివర్లు, అంటే మనం స్టార్టింగ్లో వదిలినటువంటి ఊలును, ఎండింగ్లో వదిలినటువంటి ఊలును రెండింటినీ పట్టుకుని మధ్యలోనికి ముడివేసినట్లయితే ఎంతో అందమైనటువంటి చిట్టి గాజుల మాల మన దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకు రెడీ అయిపోతుంది. ఈ చిట్టి గాజులు మనకు అన్ని రంగులలో దొరుకుతున్నాయండి. మన దగ్గర ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ గాజులతోనైనా లేదా మనకి ఇష్టమైనటువంటి రంగులైనా, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఇలా, లేదా మల్టీ కలర్ అంటే అన్నింటినీ కలిపైనా సరే మనం మాలను తయారు చేసుకోవచ్చు. సేమ్ అండి, ఇందులో కూడా ఇన్ని గాజులే ఉండాలి అనేటువంటి నియమమేమీ లేదు. మన దగ్గర ఉన్నటువంటి విగ్రహాల సైజును బట్టి లేదా చిత్రపటానికి కూడా ఈ మాలను పెద్దదిగా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి ఈ మాల అయితే సరిపోతుంది, అందుకని నేను ఇంత సైజు మాలను తయారు చేసుకున్నాను. ఒకసారి చిన్న మాలను, పెద్ద మాలను చిట్టి గాజులతో తయారు చేసినవి ఎలా ఉన్నాయో చూసేయండి. ఈ మాలలను విగ్రహానికి, చిత్రపటానికి వేసిన తరువాత ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చూశారు కదా, కాసుల మాల, గాజుల మాల, చిట్టి గాజుల మాల ఎలా సులభంగా తయారు చేసుకోవచ్చో ఈ 3 మాలల్లో మీకు ఏ మాల నచ్చిందో కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, ఉపయోగపడుతుంది కూడా. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.